గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీషో నెంబర్ 631. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించింది అండ్ అలాగే ఆన్లైన్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా 40% డ్యూటీని విధించడం జరిగింది కదా. ఇప్పుడు మరొక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా గవర్నమెంట్ బ్యాన్ విధించడం జరిగింది. సో దీనివల్ల ఆ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 180 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 65,252 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 57 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 19,386 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.14% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ యుఎస్ లో ఈ రోజు నుంచి జాక్సన్ హోల్ మీటింగ్ స్టార్ట్ అవనున్నది. దీనిలోని యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పావెల్ గారు రేపు మాట్లాడనున్నారు. సో ఈసారి జెరోమ్ పావెల్ గారు యుఎస్ లోని ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా అది ఎటువంటి కామెంట్స్ చేస్తారన్నది మనం చూడాలి. సో ఆయన కామెంట్స్ ని బట్టి మండే రోజు మన మార్కెట్ లోని కొంత రియాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉన్నది. సో రేపు యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పావెల్ గారి కామెంటరీని మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్, రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించింది అండ్ అలాగే ఆన్లైన్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా 40% డ్యూటీ విధించడం జరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే మన కంట్రీలో ఈసారి ఎల్నినో ఇంపాక్ట్ వలన ప్రొడక్షన్ తగ్గేటువంటి ఛాన్స్ ఉన్నదని. సో ఆ ప్రొడక్షన్ తగ్గినట్లయితే ప్రైస్ అమాంతం పెరిగిపోతుంది కదా. అలా ప్రైస్ పెరగకుండా దాన్ని కంట్రోల్ చేసేందుకు గాను గవర్నమెంట్ వీటి ఎక్స్పోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించింది. నా త్వరలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా బ్యాన్ విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే మెయిన్లీ ఈ షుగర్ ప్రొడక్షన్ ఎక్కువగా మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఈ స్టేట్స్ లో జరుగుతూ ఉంటుంది. బట్ కానీ ఈ సంవత్సరం మాన్సూన్ సీజన్ లో పడాల్సినటువంటి వర్షపాతం కన్నా కూడా 50% తక్కువగా పడడం వలన షుగర్ కేన్ ప్రొడక్షన్ బాగా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీని వలన షుగర్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ఒకవేళ షుగర్ ప్రొడక్షన్ తగ్గినట్లయితే మన కంట్రీలో ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ మీట్ అవ్వలేకపోయామనుకోండి అమాంతం షుగర్ ప్రైసెస్ ఒకసారి పెరుగుతాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసేందుకు గానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించేటువంటి అవకాశం ఉన్నదని. ఒకవేళ ఈ బ్యాన్ కనుక విధించినట్లయితే లాస్ట్ 7 ఇయర్స్ లో మన గవర్నమెంట్ ఫస్ట్ టైం షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన ఈ బ్యాన్ విధిస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నువ్వు షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించినట్లయితే షుగర్ కంపెనీస్ పరిస్థితి ఏంటంటే, సి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒకవేళ గవర్నమెంట్ షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించినట్లయితే దాని వలన షుగర్ కంపెనీస్ ఇంపాక్ట్ అయ్యేవి. బికాస్ వీళ్ళు షుగర్ ఎక్స్పోర్ట్స్ చేయడం ద్వారా వీళ్ళకి బాగానే రెవెన్యూస్ జనరేట్ అయ్యేవి. కాకపోతే ఈసారి అంత పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అన్నది మా వ్యూ. ఎందుకంటే ఈసారి మన ఇండియాలో ఏదైతే షుగర్ డిమాండ్ ఉన్నదో దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు షుగర్ సప్లై చేయాలి అండ్ దాంతో పాటు ఇథనాల్ ప్రొడక్షన్ లో కూడా షుగర్ మొలాసిస్ ని యూజ్ చేస్తారు. కాబట్టి దానికి కూడా వీళ్ళు సప్లై చేయవలసి ఉంటుంది. అండ్ అంతేకాదు, ఇథనాల్ ప్రొడక్షన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ షుగర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇన్సెంటివ్స్ కూడా బాగానే ఇస్తున్నాయి. సో ఈసారి ఒకవేళ షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించినా కూడా ఈ షుగర్ కంపెనీస్ కి ఇథనాల్ ఆపర్చునిటీ కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళపైన పెద్దగా ఇంపాక్ట్ పడకపోవచ్చు. అండ్ అంతేకాకుండా షుగర్ కంపెనీస్ కూడా ఈ ఇథనాల్ ప్రొడక్షన్ చేయడానికి వాళ్ళ కెపాసిటీస్ ని కూడా బాగానే బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. సో దాని వలన ఈసారి షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించినా కూడా ఈ కంపెనీస్ పైన మనం అంతగా ఇంపాక్ట్ చూసేటువంటి అవకాశం లేదు. సో దాంతో ఈ అప్డేట్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో షుగర్ స్టాక్స్ లో మనకి పెద్దగా ఎటువంటి రియాక్షన్ కూడా కనపడలేదు. నెక్స్ట్, లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మన మార్కెట్ లోని మంచి ర్యాలీ కనపడేసరికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా బాగానే ర్యాలీ కనపడింది. నువ్వు ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని ర్యాలీ కనపడమే కాకుండా రీసెంట్ గా కొన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అయితే చాలా మంది ఫండ్ మేనేజర్స్ అయితే కలుస్తున్నారు. సో ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ తోని ఇన్వెస్టర్ మీటింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో దాంతో ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఈ కంపెనీస్ పైన పెరిగేసరికి మార్కెట్స్ లోని ఈ స్టాక్ లో మంచి బజ్జే కనబడుతుంది. అండ్ రీసెంట్ గా ఈ స్టాక్స్ బాగానే రిటర్న్స్ డెలివర్ చేశాయి కూడా. దానిలో మనం చూసుకున్నట్లయితే రీసెంట్ ఐపీఓ అయినటువంటి కెయిన్స్ టెక్నాలజీస్ ఈ కంపెనీ ఆగస్ట్ మంత్ లోని ఆల్మోస్ట్ 131 మీటింగ్స్ ని కండక్ట్ చేసింది అండ్ లాస్ట్ 3 మంత్స్ లో ఈ స్టాక్ 40% పైనే రిటర్న్స్ డెలివర్ చేసింది. దీని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ ఆగస్ట్ లోని 118 మీటింగ్స్ ని కండక్ట్ చేసినట్లయితే లాస్ట్ 3 మంత్స్ లోని ఈ స్టాక్ 11% పైనే రిటర్న్స్ డెలివర్ చేసింది. దాని తర్వాత ఆస్ట్రల్ వాళ్ళు 111 మీటింగ్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు 106 మీటింగ్స్ ని కండక్ట్ చేశారు అండ్ ఈ స్టాక్స్ కూడా లాస్ట్ 3 మంత్స్ లోని మంచి రిటర్న్స్ డెలివర్ చేశాయి. అండ్ రిమైనింగ్ ఏ కంపెనీస్ ఈ ఆగస్ట్ లోని ఎన్ని మీటింగ్స్ ని కండక్ట్ చేశాయి అండ్ లాస్ట్ 3 మంత్స్ లోని ఆ స్టాక్స్ ఎంత రిటర్న్ డెలివర్ చేశాయి అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. సి వన్స్ ఈ కంపెనీస్ పైన ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగేసరికి వీటిలోని రీటైల్ పార్టిసిపేషన్ కూడా బాగానే పెరుగుతుంది. దాంతోనే స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. నెక్స్ట్, నిన్న సాయంత్రం మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా గర్వపడడం జరిగింది. దానికి రీజన్ చంద్రయాన్3 సక్సెస్ఫుల్లీ ల్యాండ్ అవడం. ఈ చంద్రయాన్3 సక్సెస్ వెనకాల ఇస్రో సైంటిస్టుల యొక్క కృషి అయితే మనెవరం కూడా మర్చిపోలేనిది. సో మనందరం కూడా ఇస్రోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్దాం. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇస్రోస్ అచీవ్మెంట్. నో, ఈ చంద్రయాన్3 సక్సెస్ అవడంతో నిన్న మన డైలీ మనిషిలో కూడా మాట్లాడుకున్నాం కదా, ఈ చంద్రయాన్3కి వేరియస్ కంపెనీస్ వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేశాయని చెప్పి దాంతో ఆ స్టాక్స్ లో నిన్న పాజిటివ్ మూమెంటం కనపడింది.
అండ్ ఈ రోజు కూడా ఆ స్టాక్స్ లోని కొన్ని స్టాక్స్ అయితే బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దానికి రీజన్ సోషల్ మీడియాలోని చంద్రయాన్ 3 స్టాక్స్ అని చెప్పి చాలా బస్ కనబడుతుంది. ఆ బస్ తోనే మనం ఈ స్టాక్స్ లోని ఇంత ర్యాలీ చూస్తున్నాం. సో నిన్న వీడియో చేసిన తర్వాత కూడా చాలా మంది చంద్రయాన్ 3 స్టాక్స్ లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రయాన్ 3 టోటల్ ప్రాజెక్ట్ అయినటువంటి బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 615 crores. సో ఈ ప్రాజెక్ట్ కి 615 crores బడ్జెట్ అయినట్లయితే దీనికోసం ఏవైతే కంపెనీస్ వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేశాయో ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ అన్ని అయితే ఇంకా ఎక్కువగానే ర్యాలీ అయ్యాయి. సో మార్కెట్ లో ఏదైతే బస్ కనబడుతుందో దాంతో ఇప్పుడు ఈ స్టాక్స్ లోని మనం ర్యాలీ చూస్తున్నాం. అండ్ అంతేకాకుండా చంద్రయాన్ 3 సక్సెస్ అయింది కాబట్టి ఫ్యూచర్ లో వీళ్ళకి మంచి ఆర్డర్స్ రావచ్చు. కాకపోతే ఇప్పుడు కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయాలంటే అలా ఎప్పుడూ చేయకూడదు. వీళ్ళకి ఫ్యూచర్ లో దీని వలన ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ ఈ ఆర్డర్స్ ద్వారా వీళ్ళ రెవెన్యూస్ లో ఎంత కంట్రిబ్యూషన్ వస్తుంది అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసి అప్పుడు మనకు ఆ కంపెనీస్ నచ్చినట్లయితే మనం ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే బస్ కనబడుతుందో ఆ బస్ తోని మాత్రం మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది తీసుకోకూడదు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఏంజల్ వన్ వాళ్ళకి సెబీ దగ్గర నుంచి ఒక సివియర్ వార్నింగ్ వచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే ఏంజల్ వన్ వాళ్ళు 2008 to 2013 ఈ పీరియడ్ మధ్యలోని ఏవైతే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేశారో వాటిలోని కేవైసీస్ ని వీళ్ళు సరిగ్గా చెక్ చేయలేదని, అంటే క్లయింట్ యొక్క డీటెయిల్స్ ని లైక్ ఫర్ క్లయింట్ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, క్లయింట్ యొక్క ఈమెయిల్ ఐడి కావచ్చు, ఇటువంటి వాటిని సరిగ్గా వెరిఫై చేయలేదని. సో ఈ టైంలో ఓపెన్ చేసినటువంటి అకౌంట్స్ లోని 26 బోగస్ ట్రేడింగ్ ఎంటిటీస్ అయితే బయటపడ్డాయి. దీనిలో సస్పెషియస్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్లుగా అబ్జర్వ్ చేశారు. సో వీళ్ళు అకౌంట్ ఓపెనింగ్ టైమ్ లోని కేవైసీని అయితే తరువుగా చెక్ చేయాలి, కాకపోతే ఏంజల్ వన్ వాళ్ళు సరిగ్గా చెక్ చేయకపోవడం వల్లనే ఈ బోగస్ ఎంటిటీస్ ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా గుర్తించినటువంటి సెబీ వీళ్ళకైతే స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ నుంచి ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు ఈ అకౌంట్ ఓపెనింగ్ విషయంలోని చాలా కేర్ఫుల్ గా ఉండాలని వీళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ అప్డేట్ ఏదైతే వచ్చిందో ఇది ఏంజల్ వన్ రిలేటెడ్ గా కొంచెం నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి ఏంజల్ వన్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో ఎస్చాన్ అండ్ కంపెనీ స్టాక్ 16% పైన పెరిగింది కదా. దీనికి రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023 స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ని తీసుకొస్తుంది. ఇంతకుముందు 10+2 గా ఉండేటువంటి ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఇప్పుడు 5+3+3+4 గా మారబోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే టోటల్ గా కొత్త సిలబస్ అయితే రానున్నది. సో ఈ కొత్త సిలబస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మార్కెట్ లోని ఎగ్జిస్టింగ్ సిలబస్ ఉన్నది అనుకోండి, బుక్స్ రీసేల్ అన్నది బాగా జరుగుతుంది కదా, దాని వలన న్యూ బుక్స్ యొక్క సేల్ ఎక్కువగా జరగదు. నో, ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్ ఏదైతే తీసుకొచ్చారో దాని వలన సిలబస్ కంప్లీట్ గా మారిపోతుంది కాబట్టి ఈ బుక్స్ కంపెనీస్ యొక్క బుక్ సేల్ అమాంతం పెరగనున్నది. సో ఇది ఎస్చాంద్ గ్రూప్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్నటువంటి ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో దీని రిలేటెడ్ గా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, త్వరలోనే మన టాక్స్ ఛానల్ లోని ఒక డీటెయిల్ వీడియోని చేయడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో జేకే పేపర్, వెస్ట్ కోస్ట్ పేపర్ తో పాటుగా రిమైనింగ్ పేపర్ స్టాక్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ యాక్చువల్లీ ఇప్పుడు మాట్లాడుకునే అప్డేట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ కాదు, జూలై ఎండింగ్ లోనే వచ్చినటువంటి అప్డేట్. ఈ అప్డేట్ లో ఏమన్నదంటే జూలై మంత్ లోని వేస్ట్ పేపర్ ప్రైసెస్ నియర్లీ 10-15% పెరిగాయని, అండ్ ఈ ఆగస్ట్ మంత్ లాస్ట్ వీక్ లోని క్రాఫ్ట్ యొక్క డిమాండ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా జూలైలో ఎవరైతే వేస్ట్ పేపర్ నమ్మారో వాళ్ళు దాని తర్వాత డిమాండ్ పెరుగుతుండటంతో ప్రైసులు కూడా అమాంతం పెంచారని, అండ్ ఈ ఆగస్ట్ లాస్ట్ వీక్ లోని డిమాండ్ ఇంకా బాగా పెరుగుతుంది కాబట్టి మరింతగా ప్రైసులు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు షేర్ చేయడం జరిగింది. మరి ఈ ఆగస్ట్ లాస్ట్ వీక్ లో డిమాండ్ పెరుగుతుందని చెప్పి అప్డేట్ ఏదైతే ఉన్నదో దాంతో ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది పేపర్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడినట్టుంది. కాకపోతే ఈ పేపర్ స్టాక్స్ తో ఎవరైనా ఒకవేళ ప్లే చేయాలనుకున్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పేపర్ స్టాక్స్ సిక్లికాలిటీ నేచర్ ఉన్నటువంటి స్టాక్స్. సో ఆ సైకిల్ ని మనం కరెక్ట్ గా ప్లే చేయగలం అండ్ ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలన్నది కరెక్ట్ డిసిషన్ తీసుకోగలం అనుకుంటేనే ఇటువంటి స్టాక్స్ తోని మనం ప్లే చేయడం బెటర్. నెక్స్ట్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు గుజరాత్ హిమ్మత్ నగర్ లోని 900 TPD గ్రీన్ ఫీల్డ్ కార్న్ వెట్ మిల్లింగ్ ప్లాంట్ ని సెటప్ చేసేందుకు గాను వీళ్ళకి గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి 23 August అంటే నిన్న ఎన్ఓసీ రిసీవ్ అయింది. సో గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇప్పుడు ఎన్ఓసీ వచ్చింది కాబట్టి ఈ ప్లాంట్ సెటప్ చేసుకోవడానికి వీళ్ళకి లైన్ క్లియర్ అయినట్లే. ఈ అప్డేట్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 5% పైన పెరిగింది. నెక్స్ట్, రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 28 crores వరకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కేరళ ఫైబర్ నెట్వర్క్ కి ISP హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ లైసెన్స్ తో పాటు సప్లై అండ్ ఇన్స్టాలేషన్ చేసి మెయింటెనెన్స్ కూడా చేయబోతున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ లోని స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది.
నెక్స్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటువంటి సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జూమ్ కార్ వాళ్ళు టాటా పవర్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా జూమ్ కార్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దానిలోని టాటా పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయబోతున్నారు. సో ఈ జూమ్ కార్స్ దగ్గర ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని రెంట్ కి తీసుకుంటారో వాళ్ళకి టాటా పవర్ యొక్క ఛార్జింగ్ ఇన్ఫ్రా దగ్గరలో ఎక్కడ అవైలబుల్ ఉన్నది అన్నది వాళ్ళ ప్లాట్ఫామ్ లోని క్లియర్ గా చూపెడుతుంది. దాంతో కస్టమర్స్ ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి నెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా ఈజీగా ఆ ప్లాట్ఫామ్ లో చూసుకుని అక్కడికి డైరెక్ట్ గా వెళ్లి వెహికల్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల జూమ్ కార్ యొక్క కస్టమర్స్ కి ఈజీ అవుతుంది కాబట్టి అది జూమ్ కార్ రిలేటెడ్ గా పాజిటివ్. సో ఈ సొల్యూషన్ కోసమే వీళ్ళు టాటా పవర్ వాళ్ళతో కొలాబరేట్ అవడం జరిగింది. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో టాటా పవర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఏకంగా 8% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ స్టాక్ లోని ఈ రోజు ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 48.35 lakh షేర్స్ ఈచ్ షేర్ 65 rupees నుంచి 65.10 rupees ఇన్ బిట్వీన్ రేంజ్ లోని హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ కే ఈ బ్లాక్ డీల్ జరగడంతో ఈ రోజు సెషన్ లో మనకి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ బ్లాక్ డీల్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఈరోజు మ్యాక్స్ ఫైనాన్షియల్ లో కూడా ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 12.5 lakh షేర్స్ అంటే 109 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. ఈ బ్లాక్ డీల్ జరగడంతో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లో కూడా మనకి ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సూజ్లాండ్ వాళ్ళకి ఇంటిగ్రామ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 31.5 megawatt ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 2.1 megawatt కెపాసిటీ ఉన్నటువంటి 15 wind turbines ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు మహారాష్ట్ర అండ్ కర్ణాటకలోని ఇన్స్టాల్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ May 2024 కల్లా కమిషన్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ హైదరాబాద్ దుండికల్ ఫెసిలిటీలోని USFDA వాళ్ళు గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు July 14th రోజున ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ క్లోజ్ అవడంతో ఇప్పుడు కంపెనీకి USFDA దగ్గర నుంచి EIR అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆగస్ట్ మంత్ స్టార్టింగ్ లోని కల్పతరు గ్రూప్ పైన ఐటీ రైట్స్ జరిగినట్లుగా అప్డేట్స్ వచ్చాయి. ఈ ఐటీ రైట్స్ ఆల్మోస్ట్ 1 week జరిగాయని ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కల్పతరు గ్రూప్ లోని 600 crores వరకు కూడా బోగస్ బిల్స్ ని ఫైండ్అవుట్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ న్యూస్ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో దాంతోనే ఒకసారి కల్పతరు ప్రాజెక్ట్ స్టాక్ లోని మనం కొంత ప్రెషర్ చూసాం. అగైన్ స్టాక్ రికవర్ అయింది కూడా చూడాలి ఈ న్యూస్ రిలేటెడ్ గా కల్పతరు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ కొఫోర్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది, దాని గురించి ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ కొఫోర్స్ లోని జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి బ్యారింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా ఫండ్ అయినటువంటి హల్స్ట్ బీవీ వాళ్ళకి నియర్లీ 26.63% స్టేక్ ఉన్నది. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని ఈ రోజు సెషన్ లోని వీళ్ళు ఈచ్ షేర్ 4,550 rupees కి సెల్ చేయడం ద్వారా ఈ హల్స్ట్ బీవీ వాళ్ళు అయితే కొఫోర్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతున్నట్లుగా నిన్న నైటే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 25.4% ఈక్విటీ అంటే అప్రాక్సిమేట్లీ 7,000 crores వర్త్ షేర్స్ అయితే హ్యాండ్స్ చేంజ్ అయ్యి యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే ఒకవేళ ఈ బ్లాక్ డీల్ హల్స్ట్ బీవీ వాళ్ళు కనుక సేల్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్వైర్ చేశారన్నది మనం అయితే చూడాలి. యాక్చువల్లీ మార్కెట్ లో ఏం స్పెక్యులేషన్స్ వస్తున్నాయంటే దీనిలో వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ అయితే పార్టిసిపేట్ చేశాయని అండ్ ఈవెన్ SBI మ్యూచువల్ ఫండ్ కూడా ఎక్వైర్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. బట్ ఇవి మార్కెట్ స్పెక్యులేషన్స్ మాత్రమే. మనకి బ్లాక్ డీల్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నో ఈ బ్లాక్ డీల్ జరిగిన తర్వాత స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా, దానికి రీజన్ ఈ బ్లాక్ డీల్ తర్వాత జెఫ్రీస్ వాళ్ళు కొఫోర్స్ యొక్క రేటింగ్ అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్ గా ఈ స్టాక్ కి వీళ్ళు హోల్డ్ రేటింగ్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు బై రేటింగ్ అప్గ్రేడ్ చేస్తూ ఈ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 6,250 rupees గా ఫిక్స్ చేశారు. యాక్చువల్లీ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా కూడా ఈ టార్గెట్ ప్రైస్ చాలా ఎక్కువగానే ఉన్నది. వీళ్ళు ఈ టార్గెట్ ప్రైస్ ఇంతలా పెంచడానికి చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి మార్కెట్ లోని ఈ కొఫోర్స్ లో హల్స్ట్ బీవీ వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. నో ఈ ఓవర్ హ్యాంగింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు సెల్ చేస్తారు కాబట్టి అది తొలగిపోయింది కాబట్టి స్టాక్ లో రీరేటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇది కొఫోర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి దాంతో ఈ రోజు సెషన్ లో మనం కొఫోర్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ కొఫోర్స్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది, వీళ్ళు క్వాసర్ అనేటువంటి ఒక AI ప్లాట్ఫామ్ ని కూడా లాంచ్ చేశారు. నెక్స్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లోని వైర్లెస్ అండ్ సాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అవంటెల్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ అవంటెల్ వాళ్ళకి PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 13 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి పవర్ అంప్లిఫైయర్స్ ని సప్లై చేయబోతున్నారు. సో BEL దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి అవంటెల్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే ఫోర్జ్డ్ వీల్స్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రామకృష్ణ
చేసిన ఫోర్జింగ్స్ వాళ్ళకి యూరేషియన్ కస్టమర్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 156 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ యూరేషియన్ అంటే యూరప్ ప్లస్ ఏషియన్ కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కస్టమర్ కి వీళ్ళు ఫోర్జ్డ్ పార్ట్స్, ట్రాన్స్మిషన్ అండ్ ఇంజిన్ పార్ట్స్ ని సప్లై చేయబోతున్నారు. సో ఈ కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళకి 156 crores వర్త్ ఆర్డర్ వచ్చింది అన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో రామకృష్ణ ఫోర్జింగ్ స్టాక్ లోని మనం పాజిటివ్ మొమెంటం చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.